అదాని విదేశీ పెట్టుబడులన్నీ ఇక్కడ సొమ్మి. దేశ పారిశ్రామిక దిగ్గజాల ఎవరిపైన రానటువంటి ఆరోపణలు అదాని గ్రూప్ పై వస్తున్నాయి. గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ బయట పెట్టిన విషయాలను అవాస్తవాలు అని నిరూపించుకోలేకపోయారు. సెబీతో దర్యాప్తు పేరుతో అలా బండి నడిపించేస్తున్నారు. కానీ నిజాలేమిటో కళ్ళ ముందే ఉన్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ అదాని గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుండే $1 బిలియన్ బయటకు తరలించి వాటిని విదేశీ పెట్టుబడులుగా అదాని గ్రూప్ లోకి పంపాలని నివేదిక వెల్లడించింది. దీనిపై పక్కా సాక్ష్యాలతో కథనాలు వెలువడ్డాయి. గౌతమ్ అదాని తమ్ముడు వినోద్ అదాని ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని, ఇద్దరు విదేశీయులైన తమ కంపెనీలోని డైరెక్టర్లతో అదాని కంపెనీలోకి విదేశీ పెట్టుబడులను ప్రవహింపచేశారని ఆరోపించారు. ఇలా చేయడానికి కారణం అదాని స్టాక్ ధరలు పెంచడమే. ఇష్టారీతిన అదాని గ్రూప్ షేర్ల ధరలు పెంచుకొని వాటి ద్వారా పోర్టులు, ఎయిర్పోర్ట్లు సహా అనేక ఆస్తులు అదాని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలే అదాని గ్రూప్ ఎప్పటిలాగే తిరస్కరించింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలనే మళ్లీ చేశారని ఆరోపించారు. వీటిపై గతంలోనే తమకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంది. తమపై ఇలాంటి ఆరోపణలతో కుట్రలు చేస్తుంది జార్జ్ సోరెస్ అనే వ్యక్తి అని, ఆయన ఇండియాపై కుట్ర చేస్తున్నారని అదాని గ్రూప్ ఆరోపిస్తుంది. జార్జ్ సోరెస్ ను ఇటీవల కాలంలో బీజేపీ దేశానికి బిలియన్ లాగా ప్రొజెక్ట్ చేస్తోంది, బూచిగా చూపిస్తోంది. ఇప్పుడు అదానికి కూడా ఆయన బూచి అయ్యారు.